హాయ్ గాయ్స్, ఈరోజు ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చిన లొకేషన్ తొట్లకొండ దగ్గర ఉన్న బీచ్కి అయితే వచ్చాము గాయస్. అండ్ ఇక్కడ మనకి దగ్గరలోనే పార్క్ కూడా ఉంది కొండపైన. సో ఈవినింగ్ టైం కూడా 3 అయిపోయిందని చెప్పి మేము బీచ్ లొకేషన్కి అయితే వచ్చేసాం. మేమైతే వచ్చేసాం కానీ క్లయింట్స్ ఇంకా రాలేదు, వాళ్ళ కోసం అయితే మేము వెయిట్ చేస్తాం. గాయస్, వైజాగ్లో ప్రీ వెడ్డింగ్ షూట్కి ఏవైనా బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి అంటే అందులో తొట్లకొండ బీచ్ కూడా మెయిన్ అని చెప్పొచ్చు. గాయస్ చూడండి, పార్క్ ఎంత బాగుందో అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి చూస్తే బీచ్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, మొత్తం వైజాగ్ అంతా కనిపిస్తుంది నీట్గా. బీచ్ వ్యూ చాలా బాగుంది కదా, మీకు కూడా నచ్చిందా? చూడండి, క్లయింట్స్ వచ్చారు, నేను మళ్ళీ మిగతా వీడియో చూపిస్తాను. అదిగో, హాయ్ హాయ్. కోంబ్ ఉంది, వుడ్ కోంబ్ ఉంది, వుడ్ వుడ్ ఓకే, తెస్తాను ఇస్తాను. బుర్రలోకి వెళ్ళిపోతున్నాయి గాయ్స్. చూడండి, క్లయింట్స్ వచ్చారు, అప్పుడే వర్క్ స్టార్ట్. కెమెరా జగ్గి తీసుకున్నాడు, జగ్గికి. గాయస్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక స్టెప్ అయితే చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ పక్కన వేరే లొకేషన్ ఉంటుంది, బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. గాయస్ క్లైమేట్ అయితే చాలా సాఫ్ట్గా కూల్గా అయితే ఉంది, కానీ వేడి అయితే మామూలుగా లేదు. స్వెట్ వస్తుంది, చాలా ఎక్కువ స్వెట్ వస్తుంది, అండ్ ఆవేశం కూడా వస్తుంది ఎక్కువగా నడవడం వల్ల. మన క్లయింట్స్ వెళ్ళిపోయారు ఆల్రెడీ ఆ కొండ దగ్గరికి, అక్కడ ఉన్నారు. గాయస్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. సో ఇది తొట్లకొండ పైన ఉన్న పార్కే, పార్క్ పక్కన ఇలా రాళ్ళు ఉన్నాయి చూడండి, ఇక్కడ కూడా చాలా బాగా వస్తాయి ఫొటోస్ అండ్ వీడియోస్. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఫోటోగ్రాఫర్స్ క్లయింట్స్కి డ్యాన్స్ అయితే చేయిస్తున్నారు, ప్రజెంట్ వాళ్ళిద్దరూ ప్రాక్టీస్ అవుతున్నారు డ్యాన్స్. బ్యాక్డ్రాప్ పడుతుంది, అక్కడ వీడియో తీస్తుంటే ఇలా బ్యాక్డ్రాప్ అయితే వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది చూడండి. వ్యూ పాయింట్ చాలా బాగుంది ఇక్కడ, అండ్ సినిమాటిక్గా వస్తుంది ఇక్కడ కూడా తీసుకుంటే, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఏవైనా చాలా బాగా కనిపిస్తాయి. ఇదిగోండి చూడండి, డ్యాన్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్. ఇది ఇట్స్ ప్రాక్టీస్ టైం. అలా వల్లభి ప్రాక్టీస్. ఇప్పుడు వాళ్ళు చేసిన వీడియో చూస్తున్నారు. ఓకే, వీడియో సెక్షన్ అయ్యింది, ఇప్పుడు ఫోటో సెక్షన్. లేకపోతే ఇక్కడ ఇక్కడ వస్తారా? ఇటు వచ్చేయండి బ్రో, ఇటు చూడండి, ఇక్కడ కూర్చోండి, ఈ బ్యాక్ డ్రాప్ తీసుకుంటాను, ఇక్కడ కూర్చోండి, ఇక్కడ నుంచి ఉండండి, అక్కడ సరిపోతుంది. గాయస్ ఫొటోస్ అయిపోయాయి, ఇప్పుడు వీడియో తీసుకుంటున్నారు. లాంగ్ లాంగ్ నుంచి వీడియోస్ తీసుకుంటున్నారు, అండ్ చూసారా అటు నుంచి క్లోజ్లో తీసుకుంటున్నారు, అక్కడ ఇక్కడ నుంచి లాంగ్లో తీసుకుంటున్నారు వీడియోస్ అయితే. అండ్ ఫొటోస్ అయితే ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయ్యాయి. ప్రెజెంట్ వీడియో స్టార్ట్ స్మైల్తో, అంతే. ఓకే, డన్ డన్ డన్. నెక్స్ట్ వేరే ప్లేసా? ముందు చేయండి బ్రో, బాగా వచ్చింది, మనమో చేయండి స్మైల్తో. కింద కొంచెం అనీవెన్గా ఉంది కింద ఫ్లోర్ అయితే, అంటే రాళ్ళు గట్టిగా ఉన్నాయి, రాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాయి కదా, గుచ్చుకుంటున్నాయి. కానీ బ్యాక్డ్రాప్ బాగుంది, బ్యాక్డ్రాప్ చాలా బాగుంది, మొత్తం స్కై మొత్తం పడుతుంది, కింద వాటర్ బీచ్ పడుతుంది అంతా. ఏంటి ఫ్లోరే బాగాలేదు అంత బాగుంది అంటున్నారు? ఓకే చూడండి, 3 కెమెరాస్ వర్క్ చేస్తున్నాయి ఇక్కడ, 3 మెంబర్స్ 3 కెమెరాస్తో తీస్తున్నారు వీడియోస్, లాంగ్ అండ్ క్లోజ్ అండ్ ఫొటోస్ అన్నీ కలిపి ఒకేసారి వర్క్ చేస్తున్నారు. ఇదిగోండి క్లయింట్స్ అగో అక్కడ ఉన్నారు, మన క్లయింట్స్ స్కైలో కలిసిపోయారు, ఎందుకంటే వైట్ వేసుకున్నారు కాబట్టి, ఆ గ్రీనరీలో ఉన్నారు చూడండి.
ఇలా ఒకేసారి 3 కెమెరాస్తో చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది, ఫాస్ట్గా అవుతుంది. ఇదిగోండి బ్రైడ్ కాళ్ళకి రాళ్ళు గుచ్చుకున్నాయి, ఫాస్ట్గా పరిగెడుకొని వచ్చింది రోడ్ పైకి. కిందన స్లిప్పర్స్ ఏం వేసుకోకుండా వచ్చారు తను. అది కూడా 3-4 టైమ్స్ సింగిల్ టేక్లో అయితే రాదు, మ్యాక్స్ ఒక 4-5 టేక్స్ అయినా చేస్తే వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి పర్ఫెక్షన్ ఉండదు, సో చాలాసార్లు చేస్తున్నారు. ఇగోండి మళ్ళీ పరిగెడుతుంది, చూడండి ఎలా నడుస్తుందో కాళ్ళు, రాళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి. ఏది చేసినా స్మైల్తో చేయాలా. ఇదొకటి మాకు డాగ్ అడ్డు. నవ్వుతుంది కానీ లోపల రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. అది గుచ్చుకున్నాయా? గుచ్చుకుపోతున్నాయి. అక్కడ వీడియో చూపిస్తున్నారు తీసింది. ఇప్పుడు లక్కీ లక్కీ పర్సన్ లక్కీ మరి కాదా, ఎవరలా పట్టుకుంటారు అంత బేగా ఈ రోజుల్లో అబ్బాయిలు అస్సలా. అది కూడా సింగిల్గా ఉన్నప్పుడు కాలు పట్టుకుంటారు, షూస్ వేస్తారు, కానీ పర్సనల్గా ఉండేటప్పుడు ఇలా పట్టుకుంటారు అందరు ఉండేటప్పుడు. ఏ మాత్రం షై లేకుండా చూడండి గాయ్స్. పైన కొండపై కొన్ని వీడియోస్ ఫొటోస్ కూడా తీసేసుకున్నాం. ఇప్పుడు కింద బీచ్ లొకేషన్కి వెళ్తాం. అమ్మాయి అవుట్ఫిట్ చేంజ్ అయిపోయింది, సి చూడండి అటు బ్లాక్ ఫ్రాక్ కింద బీచ్ వ్యూలో తీస్తారు. అవుట్ఫిట్ బాగుంది కదా, అవుట్ఫిట్ డీటెయిల్స్ కూడా చెప్తాను నేను మీకు డిస్క్రిప్షన్లో. తీసుకొచ్చారు భయ్య ప్రీ వెడ్డింగ్ షూట్కి. అప్పుడు ఇక్కడ అలానే ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత 2 ఇయర్స్ ఆగాల నేను తంత. గాయ్స్ మంచి మంచి ఫొటోస్ తీస్తున్నారు. ఇప్పుడే అమ్మాయికి అబ్బాయికి ఒక టాస్క్ అయితే కంప్లీట్ అయ్యింది గాయ్స్, టాస్క్ ఇప్పుడే కంప్లీట్ అయ్యింది. ఆ ఫొటోస్ కూడా ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాము, చూసేయండి. ఫొటోస్ అవుతున్నాయి ప్రెజెంట్, ఈవినింగ్ కదా, చాలా బాగుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది గాయ్స్. మన వాళ్ళు గాయ్స్ బీచ్ లోపల కూడా తెగించి వెళ్ళిపోయారు వీళ్ళు, చూడండి. ఆ కెమెరాస్ చాలా కాస్ట్ అండి, తడిస్తే మాత్రం మబ్బు మబ్బు అయిపోద్ది, తడిసి మబ్బు అయిపోద్ది అనమాట. సో అంత ప్రైజ్. వాటర్లో నించొని మరి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు. ఒక పక్కేమో లాంగ్ నుంచి లాంగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నారు, అండ్ క్లోజులు తీసుకున్నారు, అండ్ ఫొటోస్ కూడా అయిపోతున్నాయి, ర్యాండమ్ ఫొటోస్ కూడా. అండ్ చూడండి మన క్లయింట్స్ అక్కడ ఉన్నారు, బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే అక్కడ కూర్చున్నారు, చక్కగా బీచ్ ఒడ్డుని కూర్చొని చల్లని క్లైమేట్ని ఆస్వాదిస్తున్నారు. వీళ్ళేమో రాళ్ళ మీద నించొని, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఆ రాళ్ళు కూడా, సో ఆ రాళ్ళ మీద నించొని ఫొటోస్ తీసుకుంటున్నారు వీళ్ళు. నీ వైపే చూస్తుంటే జుమ్ 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 ఆబ్రక్ దాబ్రా. గాయ్స్ డైరెక్షన్ ఇక్కడి నుంచి దూరంగా ఉన్నారు మన క్లయింట్ చూడండి. డాన్స్ మర్చిపోయింది, వన్స్ మోర్. వావ్ బీచ్ చూసారా, వేవ్స్ బీచ్ వేవ్స్. సరే సాంగ్ కూడా రివీల్ చేస్తాను నేను, అదే సాంగ్. వావ్ ఓకే, నెక్స్ట్ ఎక్కడ ఆ ఫ్రంట్ అక్షయ్ ముందుకా ముందుకా, ఇప్పుడు ఫ్రంట్కా, ఇప్పుడు అక్కడ కొన్ని క్లిక్స్ అయ్యాయి, వీడియోస్ ఫొటోస్ అన్నీ అయ్యాయి. ఇప్పుడు అటువైపు వెళ్తాం, అంగు పార్ అటు సూడు.
జగ్గి కనిపించాడు కదా మీ అందరికి కదా. నమస్తే బాస్. అక్కడ లొకేషన్ ఇప్పుడు అటువైపు వెళ్తాము, ఇటువైపు ఆల్రెడీ మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా వీడియోలో నేచురల్ ఆర్చ్ అనేది ఉంటుందని. ఆ ముందునుంది నేచురల్ ఆర్చ్, ఇది బాగుంటుంది, అక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటారు, బాగుంటుంది లొకేషన్ కూడా అదంతటా.